ఎవరు కొట్టారు నేనే కొట్టాను వీడు వీడిని కొడుతుంటే మీరేం చేస్తున్నారు లెక్క చెప్పుకుంటున్నారు లెక్కల అహ లెక్కల కాదు శోభనం చేసుకుంటున్నారు శోభనమా సో वेरी गुड वेरी गुड वेरी गुड బయట కూర్చోండి టెస్ట్ చేసి చెప్తాను మీరు రండి సైలెంట్ గా కూర్చోండి అందరూ వచ్చనే కూర్చోండి అట్టడ కొడే ఆ ముక్కేంటి బాబు ఎర్రగుంది ఎర్రగానా ఏదోట్లవా నీకెందుకు ఆ అంత మన పిల్లలేనా అండి కాదు నా పిల్లలు కుటుంబ నియంత్రణ అంటూ ఒకటి ఉంది అది తెలుసా తెలిస్తే మన దేశ జనాభా ఎంతో అదన తెలుసా తెలిస్తే ఏంటయ్యా తెలిస్తే ఏంటా చదువుకున్నోళ్ళకు సిగ్గులేదు అరే దేశంలో ఓ పక్క దరిద్రం ఓ పక్క భూకంపాలు ఇంకో పక్క ఆ కుంభకోణం ఈ కుంభకోణం పేరుతో నాయకులు దేశాన్ని అమ్ముకుంటున్నారు ఇన్ని గందరగోళాలు జరుగుతుంటే ఇంత మంది పిల్లల్ని నీకు ఏ ఆగడాలి అనిపించిందయ్యా విషయం తెలుసుకోకుండా ఏంటయ్యా నువ్వు ఇంకేం తెలియాలయ్యా ఇంకేం తెలియాలి ఓ టక్కుట అయ్యి కట్టుకోవడం సరిపోయిందా అరే మా ఊరోళ్ళకున్న జ్ఞానం లేదు మీ పట్టం వాళ్ళకి ఓ కనేటే కనేటంటే ఏంటి మాయ్యా కరెక్ట్ అని అడిగావు బాబు ఆయన కొద్దొప్ప ఇంకోటి తెలిసినట్లేదు అడుగు బాబు అడుగు చెప్పండి సార్ చెప్పండి తమరికి తెలిసింది అదేగా ఉండవయ్యా నువ్వు ఏందుంటైతే నీకెందుకు వచ్చిందా నా డౌట్ ఇక్కడ సెక్స్ అని రాసింది అదే సెక్స్ అంటే నువ్వేంటి అని మగ అయితే మేల్ దగ్గర టిక్ పెట్టాలి ఆడైతే ఫీమేల్ దగ్గర టిక్ పెట్టాలి అంతే ఆహాహా ఎంత తెలివి ఇంత తెలివిగల్లు నలుగురిని ఎలాగన్నారు సార్ ఏమండి నేను చెప్పేది అదే కరెక్ట్ అంటే కంగ్రాచులేషన్స్ మీరు మళ్ళీ తండ్రి రాబోతున్నారు తుని బతుకు చేడా గులేదే నీకు ఇప్పుడు చెప్తానే ఉన్నాను ఇంతలోనే ఇంకొకటి చీ 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 ఏమిటయ్యా నీ గొడవ ఇందాక నుంచి చూస్తున్నాను ఓ ఎక్కేస్తున్నావు అసలు నీకు నాకు సంబంధం ఏంటో ఎవడో నువ్వు ఐ ఆమ్ ఏ ఇండియన్ నేను ఒక భారతీయుణ్ణి కన్ఫర్మ్ ఆ కన్ఫర్మ్ ఎక్స్క్యూజ్ మీ మీరు కొంచెం బయటకు వెళ్తారా అలాగేనండి నా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి నువ్వే కదా ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఇంట్రో నీ బొంద సరిగ్గా చెప్పించావు అవును నేనే వాట్ హ్యాపెండ్ మరి డాక్టర్ ఏంట్రా మా నెల తప్పింది అంటుంది ముక్కు మీద అదేంట్రా సుబ్రహ్మణ్యం లోపలికి రా సుబ్రహ్మణ్యం నీకు సిక్కిం బంపర్ లాటరీ గురించి తెలుసుగా తెలిస్తే దాని మొదటి బహుమతి 51 లక్షల రూపాయలు 51 లాక్స్ దాన్ని 3 లక్షల మంది కొంటారు ఎవరికి ఒక్కడికే తగులుతుంది అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 3 లక్షల మందికి చేస్తే ఎవరో ఒక్కడికే ఫెయిల్యూర్ అవుతుంది ఆ సిక్కిం బంపర్ లాటరీ నీకు తగిలింది కంగ్రాచులేషన్స్ అంటే అంటే కంగ్రాచులేషన్స్ ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది మా విష్ణు శివాత్మకం బయట ఐస్ క్రీమ్ వచ్చింది డబ్బులు అత్త ఐస్ క్రీమ్ లేదు ఏమి లేదు పోతలకి నిన్ను అడగలేదుగా అత్తేని అడిగా ఆర అంటుంటే నా తల ఇరుక్కుపోయింది ఏమిటా
చూడన్నా ఒక్కసారి హెడ్ పైకెత్తు ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి నన్నే చూస్తూ ఉండు వెరీ గుడ్ ఇప్పుడు నా కళ్ళల్లోకి చూడు నువ్వు కాదు ఒక్కసారి హెడ్ ని రైట్ కి టర్న్ చేసుకుని అది రాదు ఇంటి వాస్తు ప్రకారం రాకూడదు ఎందుకురా ఏడుస్తావు ఆయన చెప్పాడు విద్య అవచ్చుగా ఏమిటి అయ్యా ఆయన చెప్పేది అంటే ఆయనకి ఏం తెలియదురా ఏమిటి మీ ఉద్దేశం ఎట్లా కనిపిస్తాడు మీ కంటికి నూతుల్లో పుడికెళ్ళి తీసేవాళ్ళ కనిపిస్తాడా మీరు ఉండండి సార్ బస్ స్టాండ్ లో చివరిలో గుబ్బి తీసేవాళ్ళ కనిపిస్తారా అసలు ఏంటి అయ్యా నువ్వు నువ్వు అసలు ఏమిటి నీ ఒపీనియన్ నాకు అర్థం కాదు మీరు ఉండండి సార్ ఆ ఒపీనియన్ ఏంటి వాళ్ళకి ఏ ఒపీనియన్ రాలేదు నువ్వు ముయ్ అంటే సార్ వాడు మిమ్మల్ని గురించి ఎవరుకుంటున్నారు ఏమనుకోవట్లేదండి ముందు నా బిడ్డ ఏడు పాపాలి ఆపమనండి ఆపాలంటే వాడు జీవులు తినాలి తినమనండి తినాలంటే కొనాలి కొనండి కొనాలంటే 500 కావాలి ఇవ్వండి సార్ అర్జెంట్ గా ఈశాన్యంలో కన్నం కొట్టి కిటికీ అక్కడ పెట్టండి అయితే కన్నం కొట్టేయమంటారా కన్నం సంగతి తర్వాత ముందు కోడ బాలుకుంటే కిట్టి పీకే నీ నోరు పడిపోను బంగారు లాంటి కొత్త ఇంటిని కూలగొట్టమంట వెంటరా మరి ఏం చేస్తాం బాబా సార్ కిటికీ స్క్రూలు పేసి ఫ్రేమ్ తీసేద్దాం సార్ నో నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకోడు వెంటరా బోడి బోడ అంత బుచ్చు కనిపిస్తుంటే బోడ బొడ్డే 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 సార్ మొన్న పిల్లలేమో ఎదవా ఎదవా అన్నారు ఇప్పుడేమో బోడి అంది అంటే మీరు బోడెదవా ఇప్పటికే మిమ్మల్ని ఒకటి ఎదవని చేసి జేబులో 500 లాక్కుపోయాడు రేపు పొద్దున ఇంకో కుష్ఠోడు వచ్చి ఒరే బోడెదవా నీ బూట్లు బాగున్నాయి ఈరా అంటాడు ఇస్తారా అరే ఏం సార్ మీరు సురకులు అయిపోయారు అరే నువ్వేంటమ్మా బ్లాకింగ్ తాగావా సర్లే మనకెందుకులే రావయ్ మన లెక్కలు రాసుకుందాం ఇంత చిన్న వయసులో అలాంటివి నేను ఒప్పుకోను అయ్యో అలాంటిదే ఉండదు పదండి చూద్దాం ఏం చేస్తున్నావు లోపల లెక్కలు రాస్తున్నాను లెక్కలంటే రోజు నువ్వు వస్తా చేసేదే వీడేదో కంపల్ ముంచినట్టున్నాడు ఏం చేస్తున్నారా లోపల కనబట్లా లెక్కలు రాస్తున్నా ఏడ్చావు గానీ బయటికి రా నేను రాను సరే అమీర్పేట్లో యాక్సిడెంట్ అయి పెద్ద ట్రాఫిక్ జామ్ అయిందంట నేను అత్త పిల్లలు అందరం వెళ్ళి చూసేస్తాం నువ్వు ఇక్కడే ఉండే మరి బయటికి రా సరిగ్గా తీరా బీసుపడి ఏడమ్మా తలుపు వస్తుందా ఏమిటి ఏమిటి ఏమిటండి ఏమైంది అది లెక్కలు రాసుకుంటాం లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాను ఇప్పుడు అది రావట్లా నాయనో మా అమ్మాయి కూడా లోపల ఉందండి అయినా తలుపులు వేసుకుని లెక్కలు చేయటం ఏంటండి లెక్కలు చేసుకున్నామని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు వాళ్ళని చూసి వీళ్ళు కూడా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు మీరేంటండి బాబు చైల్డ్ సైకాలజీ ప్రకారం పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అలాగే చేస్తారు ఆ చేసే లెక్కలేదు ఆరు బయట లాన్ లో హాయిగా చేసుకోవచ్చు సార్ ఇట్రండి మీరు అసలు మీరు చేసింది చాలా పెద్ద నేరం నేరమా ఎస్ పిల్లలు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు చెప్తే చైల్డ్ సైకాలజీ ప్రకారం వాళ్ళు చెడిపోతారు ఈ విషయంలో నిజం చెప్తే ఇంకా చెడిపోతారు కానీ ముందు తలుపు ఎలా తీయాలో చూడండి వీళ్ళ అబ్బాయి మా అమ్మాయి లెక్కలు చేసుకోవడానికి లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నారు ఇప్పుడు అది రావడం లేదు లెక్కలు చేసుకోవడానికి తలుపు వేసుకోవడం ఏమిటి సార్ అది నేను చెప్తా అయ్య బాబాయ్ పగలు పూట ఇలాంటివి మా కాలనీలో ఒప్పుకోను
పొట్ట మధ్యాహ్నం పూట మీరు మాత్రం అటువంటి పనులు ఏమిటి సార్? కరెక్ట్, అలా నిలదీయండి. చైల్డ్ సైకాలజీ ప్రకారం ఎంత నేరం? ఏంటి సారు, ఏమైంది? నేను చెప్తాను. ఏంటండి మీరు చెప్పేది? ఊరంతా తరువేస్తారా? మీరు ఆగండి, ఇందులో అతను తప్పేం లేదు. అతనిలో ఇలాంటి కోరిక కలగడానికి కారణం ఈ ఇంట్లో ఉన్న వాస్తు దోషం. అంటే అండి, ఇప్పుడు 25 ఏళ్ళుగా మా లాన్స్ నాయక్ గారికి అటువంటి కోరిక కలగకపోవడం కారణం కూడా వాస్తు దోషమేనాషి? ఏడాది ఒకసారి కూడా లెక్కలు తోడు మరి అతని గురించి చెప్పుకోరే ఖాళీలో. మీరు అంటే అవసరం నాకు అర్థం కాదు. అది మీ పర్సనల్ విషయం సార్. సార్ మీకు లెక్కల పుస్తకం లేదు సార్? ఉన్నా మీరు లెక్కలు చూడరు సార్? అసలు ఆ విషయం వాళ్ళకి సార్. నీకు దండం పెడతాను రా, నా లెక్కల పుస్తకం తిరిగిపోయింది. దేవుడు సార్, ఇతను చెప్పిందంతా నిజమేనా సార్? విన్నావా, నువ్వు సామాన్యుడు కాదు రాయ్. అవతల పిల్లలు ఏడుస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యండి. సార్ సార్ సార్, నా తలుపుని పెడతా సార్, నాకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వేంటయ్యా ఇంత బాడీ పెంచావు, భుజంతో తలుపుని ఇలా ఇలా కొట్టి తలుపు తీలేవా? ఒక్క దెబ్బతో తీస్తా.